ना हृदयपूर्वक नमस्कारములు ना తోటి బాల బాలికలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కే లావణ్య నేను సిఈసి తెలుగు మీడియం చదువుతున్నాను ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం మన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన దినాన్ని మనం ఈనాడు ఎంతో గొప్పగా ఘనంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగం అంటే ముఖ్యంగా మన దేశ పరిపాలన కోసం 1947వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చినా మనకు పరిపాలన విధానం సరిగ్గా లేదనే భావంతో మన పరిపాలకులు కొన్ని అంశాలను వివిధ దేశాలు రకరకాలుగా చట్టాలను హక్కులను బాధ్యతలను స్వీకరించి కొన్ని పేజీల సంపుటిని తయారు చేశారు ఆ సంపుటినే మనం భారత రాజ్యాంగం అంటున్నాము భారత రాజ్యాంగంలో 395 అధికరణలు 12 షెడ్యూళ్లు ఉన్నాయి ఈ భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి చైర్మన్ గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది ఈఎన్ఏ అందుకే భారత రాజ్యాంగం యొక్క మూలకర్తగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెబుతాము భారత రాజ్యాంగంలో ముఖ్యంగా ఏమి పొందుపరచుకోవాలంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య ప్రజలమైన మేము మాకు మేమే మా రాజ్యాంగాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన మాకు మేమే భారత ప్రభుత్వానికి సమర్పించుకుంటున్నామంటూ ఆనాడు భారత రాజ్యానికి సమర్పించడం జరిగింది తరువాత 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి దానిలో ఉన్న చట్టాలకు అనుగుణంగా మన భారత పరిపాలనని సాగించడం జరిగింది భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం లౌకికవాదం సామ్యవాదం సౌభాతత్వం ఈ విధంగా అనేక విధాలుగా సమానత్వాన్ని ప్రతి ఒక్కరూ సమన్యాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలన చేయడం జరుగుతుంది ఈ మనం భారత రాజ్యాంగాన్ని రాయడానికి రచించబడిన ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో జన్మించారు ఆయన ఎన్నో అసమానతలు చిన్నప్పటి నుంచి ఒక కళాశ చదువుతున్నప్పటి నుంచి చాలా అసమానతలు అన్యాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన ఒకరోజు తరగతి గదిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడు చివరే కూర్చోబెట్టేవారు ఎందుకో తెలుసా ఆయన దళిత కుటుంబంలో జన్మించారు దాంతోపాటు ఆయనకు ఒకరోజు దాహం వేసిందంట దాహం వేసింది నేను నీళ్లు తాగాలి అన్నప్పుడు పై కులం వారు పై నుంచి నీళ్లు పోస్తే ఆయన కింద చేతులు చాచి తాగేవారంట అన్ని అసమానతలు ఎదుర్కొన్నా మనం ఈరోజు భారతదేశం మొత్తం ఆయన గురించి ఎంతో గొప్పగా తలుచుకుంటున్నాం దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది మార్పు అనేది మనలో మొదలైతే మన చుట్టూ ప్రపంచం దానంతటికీ అదే మారుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మార్పు అనేది మొదట మనలో మొదలైతే చాలు మనం మారడం అనేది ఈ ప్రపంచ దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా భారత రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో అనేక విధాలుగా అనేక చట్టాలను పొందుపరిచి ఈనాడు కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే మన భారత పరిపాలన అనేది సాగుతుంది కాబట్టి మీరందరూ చేయవలసింది ఏమీ లేదు ఈ దేశం మనకేమి ఇచ్చిందని కాదు ఈ దేశానికి మనం పుట్టినందుకు ఇంత గొప్ప పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు మనం ఈ దేశానికి ఏమి ఇస్తున్నాం అనేదే ముఖ్యం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశ విలువలను సాంప్రదాయాలను సంస్కృతులను గౌరవిస్తూ మన దేశ ప్రతిష్టలను నిలుపుతారని అలాగే ఈ కళాశాలలో మనకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మన కళాశాల ప్రతిష్టతను నిలుపుతారని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై హింద్.